हरि ओम श्रीमते रामानुजाय नमः। श्रियकांताय कल्याण निधये निधयेर्थिनां श्रीवेंकटनिवासाय श्रीनिवासाय मंगलम्। गोविंदा गोविंदा अस्मद्गुरुभ्यो नमः। भागवतोत्तमुलारा पिन्बळगिय पेरुमाळ् जीयरु वारु अनुग्रहिंचिन वार्तामाला दिव्य प्रबंधनलो मनं भगवत भागवत आचार्य कटाक्षंतो 81వ వార్త నుండి స్వామి సన్నిధిలో విజ్ఞాపన చేసుకుంటున్నాం. ముందుగా 81వ వార్తను ఈ విధంగా సేవించుకుందాం. భాగవతోత్తములారా, వస్తువు అంటే మన ఆత్మ అని అర్థం చెప్పుకోవచ్చు. నిజంగా ఈ వస్తువు ఎవరికి సమర్పించాలి అంటే పరమాత్మకు సమర్పించాలి. అసలు మనం ఒక వస్తువుగా మారాలి కదా, అంటే భగవద్భాగవత కైంకర్య నిష్టలో ఉండడాన్ని వస్తువుగా అని అంటారు. వస్తుతాముపయాతోహం యామునేయం నమామితం అని పూర్వాచార్యులు చెప్తున్నారు. నేను ఎక్కడో పడి ఉన్నటువంటి నన్ను ఆహా ఒక వస్తువుగా మార్చారు కదా అని. ఆ విధంగా వస్తువు యొక్క గొప్పతనము దాని వినియోగాన్ని బట్టి ఉంటుంది. వినియోగం భోగాన్ని బట్టి ఉంటుంది, భోగము ఇష్టాన్ని బట్టి ఉంటుంది, ఇష్టం అనుగుణాన్ని బట్టి ఉంటుంది. ఆ అనుగుణం అంటే ఏమిటి? ఇంతకీ సర్వేశ్వరుడికి అనుకూలముగా ఉండడం. ఎక్కడో పడి ఉన్నటువంటి నన్ను మహనీయులైనటువంటి వారు ఈ విధంగా ఒక వస్తువుగా చేశారు, లేకపోతే నాకేం తెలుస్తుందండి అని అంటారన్నమాట. ఎందరో మహానుభావులు ఆచార్యుల యొక్క కటాక్షంతో వారు ఎలా మారిపోయారు, ఒక వస్తువుగా మారిపోయారు. రామానుజుల వారికి పాదానికి ఒక వస్తువుగా, ఆళ్వందార్ల యొక్క పాదానికి ఒక వస్తువులాగా మేము మారిపోయాం. లేదంటే ఏమి తెలుస్తుంది, జడ పదార్థంగా ఉండేటువంటి మేము పరమాత్మ యొక్క కృపా కటాక్షంతో ఆచార్యులకు వస్తుతాం ఉపయాతోహం యామునేయం నమామితం. ఈ విధంగా మేము ఫలానా వారి ఆచార్య తిరువడిగా ఆశ్రయించడం చేత ఒక చక్కనైనటువంటి వస్తువుగా మారింది అని చెప్పుకుంటారట. ఇక 82వ వార్త ఏమిటంటే, భట్టరు వారు నంజీయర్ వారికి ద్వయం యొక్క అర్థాన్ని కటాక్షించి, ఆహా నంజీయరే, శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపంచే అనేటువంటి పూర్వఖండం సరే అధ్యయనం చేసుకున్నాం, అయితే ఉత్తరఖండం ఉంది చూసావా, శ్రీమతే నారాయణాయ నమః, ఇది ఉత్తరం ఖండం కదా. దీన్ని అనుసంధానం చేస్తూ ఉంటే ఆహాహా భగవద్ రామానుజుల వారు మనకి శ్రీవైకుంఠ గద్యలో ఎంత చక్కగా చూపించారయ్యా పరమపదం అంటే ఏమిటి, ఆ పరమపదంలో ఉండేటువంటి అప్రాకృతమైనటువంటి దివ్య మంగళ వస్తువులు ఎలా ఉంటాయి, అక్కడ ఎవరెవరు ఉంటారు, ఏ ఏ విధంగా సపర్యలు చేస్తూ ఉంటారు, అక్కడ ఉన్నటువంటి సరస్సులేమి, అక్కడ ఉన్నటువంటి పుష్పాలు, అక్కడ ఉన్నటువంటి దేవ గాంధర్వాలు, ఆహా ఎక్కడ చూసినా కూడా అప్రాకృతమైనటువంటి దివ్యత్వాన్ని కలిగినటువంటివి కదా. అక్కడ ఉండేటువంటి నిత్య సూర్యులు, అక్కడ జరిగేటువంటి కైంకర్యాలు, ఇవన్నీ ఎలా ఉన్నాయి, శ్రీమతే
నారాయణాయ నమః. ఈ అర్థాన్ని మీరు గనక అనుసంధానం చేస్తూ ఉంటే సాక్షాత్తు మనం వైకుంఠంలో ఉన్నట్లుగా ఉంటుంది. ఇంకా కొంచెం చెప్పాలి అంటే ఇక్కడ ఉండగానే ఒక జీవన్ముక్త దశను పొందామా? జీవన్ముక్త దశ సాధారణంగా అంగీకరించరు, కానీ ఇక్కడ ఉన్నట్లయితే ఒక్కసారి అర్ధనిమీలిత నేత్రులై ఆ వైకుంఠ గర్జనలో ఉన్నటువంటి విశేషాలు అనుసంధానం చేయండి. శ్రీమతే నారాయణాయ నమః. ఆ శ్రీమత్వము, ఆ నారాయణత్వము, నమస్కారం చేసే విధానము, ఈ మూడు ఉత్తరఖండంలో ఉన్నది అనుసంధానం చేస్తే నిజంగా ఈ లోకంలో ఉండే ఆ ఊర్ధ్వలోకంలో ఉన్న వైకుంఠాన్ని అనుభవిస్తామండి అని భట్టరు వారు నంజీయర్ వారికి చెప్పారట. భాగవతోత్తములారా 83వ వార్త ఇది కూడా చక్కగా తిరుక్కోట్టియూర్ నంబి గారు చెప్తూ ఉన్న విషయం చెప్తున్నారు. ఏమిటిట? వ్యాఘ్ర సింహాల వంటిది ఉపాయ స్వరూపం, అలాగనే అనేక ఏనుగులతో ఉన్నటువంటి మత్త గజం లాంటిది ఉపేయ స్వరూపము అని తిరుక్కోట్టియూర్ నంబి గారు చెప్తున్నారు. ఏమిటంటే మనం ఎక్కువ పాపాలతో కూడి ఉండడం చేత పరమాత్మ ఉపాయమైనటువంటి వాడు కదా, ఆయన మనకి ఎలా కనబడతాడు? భయంకరంగా కనబడతాడు. ఆయన దగ్గర ఉన్నటువంటి శంఖచక్రాలు ఎలా కనబడతాయి? ఒక ఆయుధాలుగా కనపడి భయపెడతాయండి. అలా కాకుండా మనం స్వామివారికి గనక దాసులుగా ఉన్నామనుకోండి, అప్పుడు ఆ స్వామి ఆ పాదాలు ఉపేయంగా కనపడతాయి, ఎంతో భోగ్యంగా కనపడతాయిట. ఎలాగా? అవే శంఖ చక్రాలు ఆభరణాల్లాగా కనపడతాయి. సర్వేశ్వరుని విషయంలో ప్రీతి ఉపాయమని, వాడి యొక్క ముఖ వికాసాన్ని కలగజేయడమే ఉపేయమని ఎంబార్ అనేటువంటి వారు ఈ వార్త దగ్గర అనుగ్రహించారు. 84వ వార్తను భాగవతోత్తములారా ఇలా మనకి పిన్బళిగే పెరుమాళ్జీయర్ వారు అనుగ్రహిస్తున్నారు. ఒకరోజుట తిరుక్కోట్టియూర్ నంబి గారు పెరియ ముదలియార్ అనేటువంటి భాగవతుల దగ్గరకు వచ్చి సేవించి, స్వామి, ఉపాయ అంశంలో ఏదైనా ఉపయుక్తమైనటువంటిది ఏమిటి అని అడిగారట. అంటే అప్పుడు వారు చిరునవ్వు నవ్వి, ఓయ్, ఓహో, ఇంతకాలం స్వస్వరూపాన్ని నిరూపించి ఇంకా ఉపాయ నిరూపణ, ఇంకా ఏదైనా చెప్పమని అడుగుతున్నారేమిటి అని ముదలియార్ గారు అన్నారు. అప్పుడు నంబిళ్ళ గారు అంటున్నారు, ఉపాయం అక్కర్లేదా అని విన్నవించగా, సుందరమైనటువంటి స్త్రీట సౌందర్యాన్ని రోజు రోజుకి వృద్ధి చేసుకుంటూ ఉంటుంది. అప్పుడు ఎంత గొప్పవాడైనా పురుషుడు ఆమె యందు ఆసక్తి కలిగిన వాడు అవుతాడు. అలాగనే అజ్ఞానైనటువంటి ఈ జీవుడు అజ్ఞానరూపమైనటువంటి మురికిని తీసుకుని తీసుకుని సౌందర్యవతి ఏ విధంగా సౌందర్యాన్ని పెంచుకుంటుందో, హృదయ సౌందర్యాన్ని గనక పెంచుకున్నట్లయితే సర్వేశ్వరుడు, ఆహా, సుందరత్వము అంటే వీళ్ళ దగ్గర ఉంది కదా, ద్వయానుసంధానం చేస్తూ ఉండడం చేత, ద్వయమంత్రాన్ని అర్థంతో తెలుసుకుని ఉంటూ ఉండడం చేత మన హృదయం సౌందర్యంగా మారిపోతుంది. అదే కదా సుందరమైనటువంటిది, సుందరకాండ ఆత్మ సౌందర్యం అవుతుంది. అప్పుడు ఈ విషయంలో చాలా భోగ్యంగా ఉంటుంది, ఈ సౌందర్యాన్ని మనం పొందాలి, అది ఉపయుక్తమైనటువంటి అంశంగా మనకి తిరుక్కోట్టియూర్ నంబి గారు పెరియ ముదలయ్య వారి దగ్గర అడిగిన దానికి సమాధానంగా నంబిళ్ళయ్య గారు అనుగ్రహించారు. భాగవతములారా 85వ వార్త ఇక్కడ, స్త్రీలు కూడా శ్రీ వైష్ణవ సంప్రదాయంలో ఎంతో గొప్ప ఉన్నత కోటికి చెందినవారు ఉన్నారు. న స్త్రీ స్వాతంత్రమర్హతి అంటూ స్త్రీలను ఏదో చెప్పు కింద తేలులాగా నొక్కేశారని, వంటింటి కుందేలులాగా చేశారని
అనే మాటలు పూర్తిగా అవాస్తవాలు. మాతృదేవో భవ అని స్త్రీకే భారతదేశంలో ఎక్కువ గౌరవాన్ని ఇచ్చారు. అయితే దుర్మార్గమైనటువంటి సాంఘిక దురాచారాల వల్ల స్త్రీకి ఆ రోజుల్లో అనేకమైనటువంటి ఇబ్బందులు కలిగి ఆ విధంగా మాట్లాడారు. కానీ నిజానికి అమ్మ దగ్గర ఉన్నంత చనువు పురుషుడికి, పురుషుడైన తండ్రి దగ్గర ఉంటుందా? ఉండదు కదా. కాబట్టి వేదాంత వాక్యాలైనా గొప్ప గొప్ప విషయాలైనా స్త్రీలు కూడా చక్కగా ప్రవచనం చేస్తూ ఉండేవారు. ఈ రోజుల్లో కూడా చూడండి ఎంతమంది చక్కగా ప్రవచిస్తున్నారు. దేవకి పిరాటి అనేటువంటి ఒక అమ్మగారు ఉండేవారు. ఆవిడ చక్కగా భగవద్ విషయాన్ని తెలిసినటువంటి వారు, స్వరూపమైనటువంటి అర్థ పంచక జ్ఞానం గలవారు. తన స్వరూపాన్ని పరిశీలించుకున్నట్లయితే తన అనురూపంగా భగవద్ అనుభవాన్ని పొందుతారు. దేవతాంతర అనుభవాల్ని అది దూరం పెట్టుకుంటారు. శాస్త్రార్థాలు విన్నటువంటి వారికి, శాస్త్రార్థాలని చక్కగా తెలుసుకున్న వారికి ఎలా ఉంటుంది? ఉపాయత్వ బుద్ధి, ఫలాపేక్ష మాత్రమే త్యజించాల్సి ఉంటుందన్నమాట. పరమాత్మ యొక్క విషయం, పరమాత్మను ఎందుకు ఆశ్రయిస్తున్నావయ్యా అంటే నా కోరికలు తీరడానికో లేదా ఆయన నా పనులు చేసి పెట్టడానికో అని కాదు కదా. అలా ఉండకూడదు. అది మన కోసం ఒక ఉపాయంలాగా అని అనుకోవడానికి లేదు, ఫలం కోసం అని అనుకోవడానికి లేదు అని ఈ దేవకి పిరాటి అమ్మగారు తమ కాలక్షేప గోష్ఠిలో చెబుతూ ఉంటారన్నమాట. భాగవతోత్తములారా, మరొకటి 86వ వార్తను అనుసంధానం చేసుకుందాం. ఇంకొక మహిళామ తల్లి పొన్నాచి అమ్మ. ఈ పొన్నాచియారమ్మ గారు కూరంలో ఉండేటువంటి ఆండాళ్ళమ్మగారికి ఈ విధంగా కాలక్షేపం చెప్పారట. స్వరూపజ్ఞుడు స్వస్వరూప నిరూపణ చేసిన వెంటనే స్వరూపానురూపమైనటువంటి ఉపాయ ఉపేయాలు వాడికి తెలిసిపోతాయి. అవి సిద్ధం, వాటి కోసం ఇంకా వాడు ప్రయత్నమే చేయక్కర్లేదు. ఎందుకని? ఎప్పుడైతే వాడికి స్వరూపం తెలిసిందో, శేషత్వం ఆత్మకు స్వరూపం అని తెలిసిందో, ఈ ఉపాయం ఏమిటి, ఈ ఉపేయం ఏమిటి అనేవి వాడికి చెప్పకుండానే తెలిసిపోతాయి అని చెప్తూ ఉంటారట. ఇక వాడు ప్రత్యేకంగా సాధించుకోవాల్సింది ఏదీ లేదు. ఎంత ఆశ్చర్యం చూడండి. ఏ ఒక్కటి తెలుసుకుంటే సర్వం తెలియబడుతుందో అని వేదాంతులు చెప్తూ ఉంటారు కదండి. ఆ విధంగా ఎవరైతే స్వస్వరూపాన్ని తెలుసుకుంటారో వారికి మన రామానుజ దర్శనమంతా అర్థమవుతుంది అని ఆ పొన్నాచ్చియారమ్మ గారు కూరంలో ఉండే ఆండాళ్ళమ్మగారికి సాయించారు. భాగవతోత్తములారా, 87వ వార్త ఈ విధంగా చెప్తున్నారు. ప్రపన్నుడంటే మనకు ఇష్టం లేని దాన్ని పోగొట్టుకొని ఇష్టమైనటువంటి దాన్ని సర్వేశ్వరుడు కృపచేయాలని ద్వయానుసంధానంగా ఒక్కసారి విశ్వసించిన వాడుగా ఉండడమే. ప్రపత్తి నిష్ట అంటే ఏమిటి? ప్రపత్తి యొక్క స్వరూపాన్ని, దాని ప్రభావాన్ని మనస్సులో నాటుకొని ఉండడం. ప్రపత్తి స్వరూపం మనస్సులో నాటి ఉండడం అంటే ఏమిటి? ప్రపత్తి చేసిన వాని యొక్క కృత్యమైనటువంటి ప్రపత్తిని ఉపాయంగా తలపక ఉండడం అన్నమాట. ప్రవృత్తి నివృత్తులు తన అధీనాలని ఎప్పుడు కూడా తలచకుండా ఉండాలి. ప్రపత్తి యొక్క ప్రభావం మనస్సులో నాటుకోవడం అంటే ప్రపత్తి చేసి ఉన్న వాని శరీరాన్ని మనం ప్రాకృతమైన శరీరంగా అనుకోకూడదు. వారికి కూడా రెండు చేతులు ఉన్నాయి, వారికి రెండు కాళ్ళు ఉన్నాయి, వారికి కూడా శరీరకు సంబంధించినటువంటి అనారోగ్యాలు కలుగుతున్నాయి అని మనలాగా వారిని చేయకూడదు. చూడండి, మాతృదేవో భవ అన్నాం. తల్లిని దైవంగా కలిగి ఉండమంటే తల్లికి కూడా మనలాగా రెండు కాళ్ళు ఉన్నాయి, రెండు చేతులు ఉన్నాయి అని మన శరీరంతో ఎలా ఉందో అలానే ఆ సమయంలో పోల్చుకోకూడదు కదా. అదేవిధంగా పరమ భాగవతోత్తములను చూసినప్పుడు కూడా ప్రాకృతమైనటువంటి శరీరంగా భావించకుండా వారిని ఎలా చూడాలిట? అప్రాకృతమైనటువంటి వారు వీరు. వీరి హృదయంలో ద్వయానుసంధానం చేసుకుంటూ ఉంటారు. వీరిలో
108 దివ్య తిరుపతులు ఉంటాయి అని వారిని చూసినప్పుడు వారి శరీరాన్ని మనం సాక్షాత్తు భగవంతుడు కదిలేటువంటి విమానం అన్నమాట వారి శరీరం. ఇప్పుడు దేవాలయంలో ఉన్న పెరుమాళ్ళు విమానంలో ఉంటారు, అక్కడే ఉంటారు. కానీ భాగవతోత్తముడు అన్ని స్థలాలకు వెళుతుంటే కదిలే విమానం ఎవరంటే భాగవతోత్తములు అని తెలుసుకోవాలి. ప్రాకృతమైనదిగా భావించకుండా ప్రకృతి ఆత్మ వివేకం కలిగిన వాళ్ళని చూసినట్లయితే అతనిని వాణి ప్రభావాన్ని ఆదరించక ప్రకృతిని బట్లు చూచినైన ఇతడు పూర్వములాగా ప్రాకృతుడు అని మామూలు విషయాల్లో భావించకుండా అప్రాకృతంగా చూడాలి అని నన్మిళ్ళ గారు అనుగ్రహించారు. భాగవతోత్తములారా, 88వ వార్తలో భట్టరు వారు ఆశ్రయించారు ఒకనొక సమయంలో సోమాజి అయినటువంటి వైష్ణవుడు. ఆయన వచ్చి ఏం చేశారు, ఆ సోమయాజి గారు, అయ్యా పరాశర భట్టర వారే, దాసుడికి ఉజ్జీవించాలని కోరిక కలిగింది, నాకు మీరు తిరువారాధన క్రమాన్ని అనుగ్రహించండి అన్నారు. అప్పుడు భట్టరు వారు ఏం చేశారు, ఓహో నీకు తిరువారాధన క్రమం భగవద్ రామానుజుల వారు నిత్య గ్రంథం అని ఒకటి అనుగ్రహించారు, దాన్ని అంతా నేర్చుకోవాలి నాయన అని చెప్పారు. అది నేర్చుకోవడానికి చాలా కాలం ఆ విధంగా అభ్యాసం చేయగా 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 ఆ తిరువారాధన ప్రాతకాలంలో మొదలు పెడితే మధ్యాహ్నం ఎప్పటికో పూర్తవుతూ ఉండేది. ఇలా ఉంటూ ఉండగా ఒకసారి శ్రీరంగం దగ్గరికి ఈ సోమయాజి గారు వచ్చారు. ఆ సోమయాజి గారు వచ్చినప్పుడు భట్టర వారి ఇంటి దగ్గర చాలామంది భాగవతోత్తములంతా కూడి ఉన్నారు. వీరు కూడా ఆ గుంపులో ఉన్నారు. అందరికీ కూడా తదియారాధన భట్టరు వారి ఇంటి దగ్గరే సమర్పిస్తూ ఉన్నారు. ఒకటి రెండు రోజులు భట్టరు వారి యొక్క గృహం దగ్గర ఉండడం చేత వారి తిరువారాధన క్రమాన్ని పరిశీలించడం మొదలుపెట్టారు ఈ సోమయాజి గారు. అప్పుడు ఒకనొక సమయంలో తాను అడిగారు కదా, స్వామి తిరువారాధన క్రమం చెప్పండి అని. మరి ఈ భట్టరు వారు ఇప్పటికే ఇంత వృద్ధయింది, ఏం తిరువారాధన చేస్తున్నారు అని ఆ పరిశీలన దృష్టితో చూడడం మొదలుపెట్టారు. ఇక భట్టరు వారు వచ్చారు, కోవెల్ నుంచి వచ్చి గబగబా వారు తిరువారాధన చేస్తున్నారు. ఎలా చేస్తున్నట్టు వారు, స్నానం చేశారు, వస్త్రాలు మార్చుకున్నారు, ఊర్ధ్వపుండ్రాలు పెట్టుకున్నారు, అంతే. గబగబా పెరుమాళ్ళ దగ్గరికి వెళ్ళారు, ద్వయమంత్రాన్ని చెప్పారు, తెర్కాళ్ళు వారిని పిలిచి ఏమండి తలిహ తీసుకురండి అని అన్నట్ట. అదేమిటి అప్పుడే తలిహ తీసుకురమ్మంటున్నారని ఈ సోమయాజి గారు ఆలోచిస్తున్నారు. తలిహ తీసుకురావడం అయింది, తెర వేశారు, పెరుమాళ్లకు నైవేద్యం సమర్పించారు, భాగవతోత్తములందరికి కూడా ఆకులు విస్తరాకులు తలిహలు సమర్పించండి అని గట్టిగా అరిచారన్నమాట. ఈయనకి ఆశ్చర్యమైంది, ఇదేం తిరువారాధన రా, భట్టర వారి తిరువారాధన అని అనుకుని అందరూ వెళ్ళిన తర్వాత నిదానంగా, స్వామి నన్ను సోమయాజి అంటారు, కొంతకాలం క్రితం మీ దగ్గరికి వచ్చి తిరువారాధన క్రమం అడిగితే నాకు ఒక 200-300 పేజీలు ఉన్న గ్రంథం ఇచ్చి దీని ప్రకారం చేయి, పంచ ఉపనిషత్తులతోనూ పంచ సూక్తాలతోనూ పెరుమాళ్ళకి నిత్యానుసంధానం అంతా చదువు, అన్ని స్తోత్ర పాఠాలన్నీ చదువు, ఇవన్నీ చెప్పారు. మరి ఇవాళ మీ తిరువారాధన ఏమిటండి, మీరు ఇప్పుడే వచ్చారు కోవెల దగ్గర నుంచి, రావడం లోపలికి వెళ్ళిపోయారు, స్నానం ముగించుకుని వచ్చి ఊర్ధ్వపుండ్రధారణ చేసుకుని తప్పట్లు కొట్టి తలుపు తెరిచి ఆ దీపారాధన చేస్తూ వెంటనే నైవేద్యం పెట్టి ఆపు చేశారే, ఇదేం తిరువారాధన, ఇది భట్టరు తిరువారాధన అంటారా స్వామి అన్నాడు. అప్పుడు భట్టరు వారు చిరునవ్వు నవ్వుతో చెప్పారు, అయ్యా ఏమిటంటే సకల వేదాంత శాస్త్రాలు మీకు తెలుసు కాబట్టి మీకు అంత పెద్ద తిరువారాధన చెప్పాల్సి వచ్చింది, అది తప్ప నాకు వేరే ఆలోచన లేదు. కానీ నాలాంటి వాడికి, సామాన్యులైనటువంటి వారికి అవన్నీ గనక పెట్టినట్లయితే చాలా కుదరండి, ఇంతమంది భాగవతోత్తములు సాపాటుకి ఎదురు చూస్తూ ఉంటే ఇప్పుడు నేను గంటల తరబడి తిరువారాధన చేస్తే ఆ రంగడి కన్నా ప్రత్యక్షంగా కనపడినటువంటి ఇక్కడ ఉన్న రంగడు నాథుని రూపంలో ఉన్న భాగవతులకు అపచారం చేసిన వాడిని అయిపోతా, ఎంతోమంది ఆకలికి నకనకలాడుతూ ఉన్నారు కదా, కాబట్టి
సంక్షేపంగా ద్వయమంత్రంతో ఈ తిరువారాధన పూర్తి చేస్తున్నాను అని చెప్పారట. ఇంత తప్ప మరొక్కడి కాదు, నీకు అది తగిన తిరువారాధన, దాసుడికి ఇది తగిన తిరువారాధన. కాబట్టి మనం కూడా తెలుసుకోవాల్సింది ఏమిటంటే, అయ్యో మనం వారు చేసినంత ఎక్కువసేపు తిరువారాధన చేయలేకపోతున్నామే, వారైతే ఇలా చేస్తున్నారు, మనమైతే ఇంతే చేస్తున్నామే, అంతా ఎంత అని ఎప్పుడూ కూడా అనుకోకూడదు. ఎవరికి ఎంత చెప్పాలో ఆచార్యులు చెప్పినటువంటి దాన్ని బట్టి మనం మన తిరువారాధనను సమర్పించుకోవాలి. మన ఇంటికి తగినట్లుగా, మన శరీర వ్యవహారానికి తగినట్లుగా ఆచార్యులు చెప్పి ఉంటారు. ఆ ఆచార్యులు చెప్పినటువంటి దానిని చేయండి. వారింటికి వెళ్ళాము, వారు ఇలా చేశారు కాబట్టి నేను కూడా ఇలా చేస్తామని మన ఇంట్లో ఉన్నటువంటి వారిని ఇబ్బంది పెట్టి అటువంటి తిరువారాధనలు చేయరాదు. లేదా దేవాలయంలో ఇలా చేస్తున్నారు కాబట్టి మా ఇంట్లో కూడా ఇంత చేస్తాను అని అనుకోరాదు. వారెవరో త్వరగా త్వరగా ముగించారు కాబట్టి మనం కూడా అలా చేద్దామని అది కూడా పనికిరాదు. మనకు ఏది తగినదో, ఆచార్యులు ఎలా కటాక్షించారో ఆ తిరువారాధన చేసుకోవాలి. అది పెద్ద తిరువారాధన, లఘు తిరువారాధన, లేదా ప్రపన్న తిరువారాధన. ఇప్పుడు మనకి కూడా చాలా చోట్ల తిరువారాధన క్రమం కనపడుతూ ఉంటుంది. ఒక్కొక్క మహానుభావులు, ఒక్కొక్క ఆచార్య పురుషులు ఒక్కొక్కలాగా చెప్పారు. ఈ కాలానికి తగినట్లుగా మనకి మన జీయర్ స్వామి వారి యొక్క ఈ శ్రీపతి స్తుతిమాలలో చిన్న తిరువారాధన అనుగ్రహించబడింది. ఎందుకని, ఈ కాలం వారికి మరి ఎన్నో పనులతో ఉన్నారు, ఆ సంక్షేపమైనటువంటి తిరువారాధన. అక్కడ చుక్క గుర్తు పెట్టి అవకాశమున్నచో మొత్తము ఈ నిత్యానుసంధానము సేవించండి, తిరుప్పల్లాండు తిరుప్పల్లడిచ్చి తిరుప్పావై శని ఒంగు అమలనాథ పిరాన్ ఇవన్నీ ఉంటుంది. అవకాశం లేనివారు శ్రీశైలేశేత్యాది తనయులు చదువుకోండి, అన్ని అష్టోత్తరాలు, అవకాశం లేనివారు కేశవనామాలు, అమ్మవారి నామాలు, స్వాచార్య నామాలతో ముగించవచ్చని మనం ఆ శ్రీపతి స్తుతిమాలలో గమనిస్తూ ఉంటాం మంగళాశాసనంతో. అవకాశం ఉందా, అన్నీ చేయొచ్చు. ఇది ఆచార్యులు, మరి వైద్యుడు రోగికి తగినట్లుగా మంది ఇస్తాడు, అదేవిధంగా ఆచార్యులు కూడా ఎవరెవరి సంస్కారానికి ఏది తిరువారాధన ఇవ్వాలో అది ఇస్తారు అని ఈ వార్తలో మనకి అంతరార్థంగా కృపజేశారు భట్టరు వారు. ఇక 89వ వార్తను మనం అనుసంధానం చేసుకుందాం. కురుగూరు నంబి గారు తమ అంతిమ దశ ఎందు ఈ విధంగా అనుగ్రహిస్తున్నారు. 3 జన్మల్లో సర్వేశ్వరుని విషయంలో అపరాధం చేశాడు శిశుపాలుడు. అలాంటి వాడే ఉత్తమమైనటువంటి శ్రీమన్నారాయణ యొక్క సద్గతులు పొందాడు కదా. మరి నేను అనాది కాలంగా అపరాధాలు చేసి ఎంతో మరి ఈ జన్మను పొందాను, మరి నేను భగవాను యొక్క కృపకు ఎందుకు పాత్రుడను కాకుండా ఉంటాను? ఖచ్చితంగా పరమాత్మ యొక్క కృపకు అపరాధాలు చేసినటువంటి నేను కూడా యోగ్యుణ్ణి కాకుండా ఉంటానా అని కన్నీరు పెట్టుకున్నారండి. ఆ కన్నీరు బొట్టు బొటబొట రాలుతూ ఉండగానే వారు పరమపదానికి వెళ్ళిపోయారట. చూసారా, వేదాంతం యొక్క అర్థం సూక్ష్మంలో తెలుసుకుంటే చాలు. శిశుపాలుడు 3 జన్మలకే అపరాధాలు చేసినా వాడిని అనుగ్రహించారే, అలాంటిది నేను ఎన్ని జన్మలలో అపరాధాలు చేస్తున్నా, మరి నన్ను మాత్రము అనుగ్రహించరా? నీషనేన్ నిరయం ఒన్నుమిలేన్ ఎంగన్ పాశం వైత్త పరం సుడర్ సోదికే నమ్మాళ్ళు వాళ్ళంటారు. ఆ వెంకటాచలపతి నిత్యసూర్లకు కూడా దేవాది దేవుడు ఎందరికో కటాక్షించినవాడు, నాలాంటి నీచుణ్ణి కటాక్షించరా అని ఆ ఒక్క భావం చాలు పెరుమాళ్ళు తన వైపు మన్ని లాగేసుకుంటారండి. భాగవతోత్తమారా ఈనాడు 90వ వార్తను కూడా అనుసంధానం చేసుకుందాం. నమ్మిళ్ళయ్య గారు అప్పిళ్ళ పిళ్ళయ్య గారికి ఈ విధంగా ఒకసారి కాలక్షేపంలో చెప్తున్నారు. వైష్ణవులు ఉండే శరీర సంబంధం గల ఐశ్వర్యాదులకై సర్వేశ్వరుణ్ణి గనక ప్రార్థించినట్లయితే 3 దోషాలు వచ్చి పడతాయి. ఏమిటంటే, అందరాని ఫలాన్ని ఆశపడడం, తన స్వరూపంతో అనుకూలింపని వాటికై ప్రయత్నం చేయడం, సర్వేశ్వరుడి యొక్క మనస్సును వ్యాకులం కలిగేటట్లుగా చేయడం.
కాబట్టి మనం కోరకూడనటువంటివి, విరుద్ధమైనటువంటివి పెరుమాళ సన్నిధిలో కోరికలు కోరకూడదు. వీటిలో అందరాని ఫలానికి ఆశపడడం ఏమిటంటే లభింపని దానికై ఆశపడ్డం. పరమాత్మ మన కర్మానుగుణంగా ఎప్పుడు ఎక్కడ ఏది ఎంత ఎలా ఇవ్వాలో అలా ఇవ్వడానికి ఆయన ఎప్పుడు వెనకాడడం లేదు. కానీ నువ్వు అది తెలియక నాకు ఇది వద్దు అది కావాలి దానికంటే ఇది కావాలి అని నువ్వు గనక ఆ విధంగా వారికి నువ్వు ఒక జాబితా ఇచ్చావనుకోండి, ఆయన చిరునవ్వు నవ్వుకుంటాడు, పిచ్చివాళ్లాగా ఉన్నాడు వీడు, నాకు శరణాగతి చేసి కూడా ఇలా అంటున్నాడేమిటి. వాడు ప్రస్తుతం దరిద్రంగా ఎందుకున్నాడో తెలుసునా? కుచేలుడు దరిద్రంగా ఉన్నాడంటే పరమాత్మ అనుగ్రహం లేకనా? ఎస్య అనుగ్రహం ఇచ్చామి తస్య విత్తం హరామ్యహం. ఎవరిని నేను అనుగ్రహిస్తానో ముందుగా వాడి ద్రవ్యాన్ని కాస్త ఆయన లాగివేస్తారట పెరుమాళ్ళు. ఈ విధంగా ప్రమాణాలు ఉన్నాయి కదా. కాబట్టి అధికారి ఎట్టివాడంటే సదాచార్యుణ్ణి వరించి సదాచార్య సంపన్నుడైనటువంటి వాడు వాడికి ఇది లభించకపోవటం లేదు అనలా అంటే గనక అక్కడ ఏదో ఒక కారణం ఉండి తీరుతుంది. ఇతడు సదాచార్యుణ్ణి సేవించేటప్పుడు ప్రపత్తికి విరుద్ధం కూడా అవుతుంది. తన స్వరూపంతో అనుకూలింపని దానికోసం ప్రయత్నం చేయడం అంటే ఏమిటంటే రాజు కొడుకైనటువంటి వాడు కిరాత కుమారుడు ఎవడైనా ఒకడు ఉంటే వాడు తినేటువంటి ఆ మాంసం కోసము వాడి వస్తువుల కోసము వాడి ఆహారం కోసం ఆశపడినట్లు ఉంటుంది. అప్రాకృతానుభవం కలగటానికి తగినటువంటి అధికారాలు లభించినట్టి ఈ చేతనుడు తనను మళ్ళీ ప్రాకృతులతో నాకు ఇది ఇవ్వు అది ఇవ్వు అనేటువంటి సంబంధం కోరుకుంటున్నాడే అని పరమాత్మ యొక్క మనస్సు వ్యాకులమవుతుందిట. చాలా కాలంగా సంసారంలో కష్టపడుతూ ఉన్నటువంటి ఈ చేతనికి ఈ రోజున లభింపగలిగితేమే అని కృతకృత్యుడైనటువంటి సర్వేశ్వరుడికి హృదయం కష్టమవుతుంది. ఆహా, వీడికి ఆచార్య లాభం కలిగించాను, మంత్రార్థాన్ని దొరికేట్లు చేశాను, ద్వయానుసంధానం చేసుకునే భాగ్యం కల్పించిన ఈ ద్వయమంత్రాన్ని వదిలి ఎవరో ఏదో ఒక చెప్తున్నారు, ఆ మంత్రం కనుక చదివితే వస్తుందని పరిగెత్తుతున్నాడే అంటే రాజకుమారుడు తాను తినేటువంటి చక్కని మృష్టాన్నాన్ని వదిలిపెట్టి ఎవడో తింటూ ఈగలు వాలిపోతూ ఉన్నటువంటి ఆ పదార్థాన్ని చూసి అది నాకు పెట్టవా అని అడిగినట్లు ఉంటుందిట. అంతేకాదు, ఇంకా ఇంకొక దృష్టాంతం చెప్తున్నారు. భర్త అనురాగ పరవశుడై ఉండగా భార్య వేరొక పురుషుడి మీద ఆశతో ఉందనుకోండి, అప్పుడు భర్త ఏమనుకుంటాడు? ఇక మీదట ఆమె దగ్గరకు రాడు సరికదా, ఆమె యొక్క పాతివ్రత్యం కూడా పోతుంది. భర్త యొక్క మనస్సు వ్యాకులపడిపోతుంది. తన దగ్గరకు రావడం లేదనే బాధ కంటే కూడా పరాయి వాడి దగ్గరికి మరలా ఈమె వెళుతుందా అనేటువంటిది భయంకరమైనటువంటి స్థితి. తద్వారా భగవాను యొక్క ఆగ్రహానికి కూడా కారణమవుతారు. కాబట్టి మనం ప్రపన్నులైనటువంటి వారు శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే శ్రీమతే నారాయణాయ నమః అని పరిపూర్ణంగా ఈ ద్వయం యొక్క ఉత్తరఖండాన్ని బాగా తెలుసుకుని దానిలో మనం ఉన్నట్లయితే పరమాత్మ మన కొంగు బంగారం, పరమాత్మే మనని నడిపించుకుని వెళుతూ ఉంటాడు. ఇది రహస్యమని ఈ 90 వార్తలో మనకు చక్కగా ఈ పిన్బళియ పెరుమాళ్జీయర్ వారు వారి యొక్క వార్తల్ని మనకి అనుగ్రహించారు. శ్రీమతే రామానుజాయ నమః. రామానుజ దాసుడు ఎంటి ఆళ్వార్ అడియేన్ రామానుజదాసః.